ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారం. నిజంగానే ఈరోజు దాస నారాయణరావు గారు ఉంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూసి చాలా ఆనందపడేవారు. చిన్న సినిమా హిట్ అవ్వాలి, విజయం సాధించాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఆ తర్వాత వరుసలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న సినిమా హిట్ అవ్వాలి, బతకాలి. శంకర్, ఎస్. శ్రీధర్, ఎస్. సురేష్ కొండేటి, ఎస్. శంభో శంకర, రెండు ఎస్లు. సక్సెస్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? నిజంగానే వీళ్ళిద్దరూ కాపురం చేశారు, శంకరను శ్రీధర్. ఒకరోజు నా దగ్గరికి వచ్చారు, అన్నయ్య దీంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయలేరు. రెండు మూడు సార్లు వచ్చారు. న్యాచురల్గా ఇప్పుడు అన్నీ నేను ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి శంకర్ ఫాదర్ ఏమో అనుకున్నాను. గుడ్ న్యూస్ తర్వాత చెప్పారన్న, మీరు గుండు కొట్టించుకోవాలని. అది అబ్బా, ఈ బిజీలోనే గుండు కొట్టించుకుని సీట్లో కూర్చోవాలని నాకే కామెడీగా ఉంటుంది నా మనసులో. ఈ సినిమా హిట్ అవ్వాలని సంవత్సరం క్రితం ఒక పచ్చని చెట్టు కింద కూర్చొని నేను అనుకున్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని. ఎందుకంటే శంకర్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మంచి ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్టిస్ట్కి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే లాభం ఉంటుంది. ఆ ఆర్టిస్ట్కి మంచి గుణం, సేవా గుణం ఉంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. నేను శంకర్లో చూశాను. ఒక వ్యక్తికి కష్టం వస్తే నేను, ఏడి శ్రీరాము, ఎంటైర్ యూనిట్ అందరం కలిసి తలో 10,000, 25,000 అంతా ఎంత వేసుకుంటే నాది శ్రీరామ్ వచ్చి శివజన ఇంకొక 10,000 తగ్గింది, ఈ దృష్టి ఒక 2 లక్షలు అయిపోతున్నాను. ఇంకెవరున్నారు అడగటానికంటే నాకు ఎదురుకుండా శంకర్ కనిపిస్తే, శంకర్ ఇదిగోనమ్మా ఇతరికి కష్టం వచ్చింది అవుతున్నానంటే, అన్నా ఇదిగోనా 50,000 ఉంటాయా అన్న, ఉంచాను భలేవాడు 50,000 అంటే, నువ్వు అడిగితే ఎంతైనా ఇస్తానన్నా నేను అన్నది. అన్న ఇప్పుడు ఇస్తే ఇచ్చావు కానీ ఇది ఇండస్ట్రీ అన్న, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముందు సైటు ఒక ఇల్లు అయి కొనుక్కో, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఈ రోజు వరకు తీసుకోలేదు, అది ఆ ఫ్యామిలీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఈ సినిమా ఇంతలా హిట్ అయ్యింది. నాన్న మనల్ని చాలామంది హీరోగా రది అంటారు, మనం నమ్మొద్దు. మీరిద్దరు నేను శ్రీకాంత్ ఇన్ని సంవత్సరాల నుంచి పొరపచ్చలాగా అలా కలిసి ఉన్నాము, నువ్వు శ్రీధర్ మిత్రులు అలా కలిసి ఉండండి. మంచి మంచి సినిమాలు తీయండి, ప్రజలకు పనికొచ్చే సినిమాలు తీయండి, డబ్బులు వచ్చే సినిమాలు తీయండి. ఏ కాంబినేషన్ ఉంది, రమణారెడ్డి గారు లేరు, గ్రేట్ సార్ రమణారెడ్డి గారు, సభాముఖంగా చెప్తున్నాను, ఎక్కడ నెల్లూరులోనే ఎక్కడ ఒకటి మీరు ఇక లేకపోవడం ఉన్నది, మీరుంటే బాగుండేది, నేను కూడా కలిసేవాడిని. వీళ్ళిద్దరూ ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో అంటే చెప్పలేము. ఎందుకంటే మాకెవ్వరికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఒక మా ఏడి శ్రీరాము తప్ప ఇంకెవరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. అందరూ ఇక్కడ వెనకాల ఎవరు లేకుండా ఈ సినిమాలు నమ్ముకుని వచ్చాం. ఈరోజు మా తమ్ముడు ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యాడు, మంచి హీరోగా చాలా సినిమాలు వస్తాయి, హీరోగా చేస్తుండు, ఒక మంచి క్యారెక్టర్ వచ్చిన వదలొద్దు, పక్కోళ్ళు మాట వినొద్దు, మీరిద్దరే కూర్చోండి. ఈ డౌట్ వస్తే సంతోషం, సురేష్ లాంటి సీనియర్స్ ఉంటారు, మా లాంటి వాళ్ళు ఉంటారు, ఏమన్నా డౌట్ ఇస్తాడు కానీ రాంగ్ స్టెప్స్ వేయద్దు, మీ ఇద్దరికి నచ్చింది చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి శ్రీధర్, నీ కష్టం నాకు తెలుసు. నీ ఫ్రెండ్షిప్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎనీ హౌ ఎంటైర్ యూనిట్ మొత్తం అందరికి, అందరూ నమ్మితే మా ప్రభు కానీ శ్రీరామ్ కానీ నగ్నీడి గారు కానీ అందరూ, మళ్ళీ ఇదే టీంతో ఇంకో మంచి సినిమా తీయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ.